Hi friends, welcome back to our channel, Jennifer Lifestyle Corner. So, chala rojula tarvata vlog ani meeku share chestunnanandi. 24 December and 25 December jarigina chin chinna incidents anedi meeku video lo share chestunnanu. ఇన్నచ్చిన చూడు ఫస్ట్ ఒకసారి అది చూడమ్మా, అది అన్నీ తీ ఒకసారి. వీడియో చూస్తుండగా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది క్రిస్మస్ 24 డిసెంబర్, క్రిస్మస్ ముందు. సో ఎగ్జాక్ట్ 5 ఆ టైంకి అన్నమాట. పాపకి ట్రీ ముందు కొన్ని గిఫ్ట్స్ అవి వచ్చినవి. సో అవి తను చాలా ఆతృతగా, యాంగ్జైటీగా ఏమొచ్చినాయి అనేది తను చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇంకా తను ఎలా ఓపెన్ చేస్తుందంటే చాలా ఫాస్ట్ అనమాట, ఏమి సిజర్ ఏమి యూజ్ చేయకుండా చాలా స్పీడ్గాని. సో తనకి ఇష్టమైన ఏమొచ్చినాయో చూడండి. యూనికార్న్ థీమ్ అనేది తనకి చాలా ఇష్టం అనమాట. ఆల్రెడీ కర్టన్ అనేది యూనికార్న్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనకి బెడ్షీట్ కూడా యూనికార్న్ కావాలంటే యూనికార్న్ అని తీసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. బెడ్షీట్ అని చూసుకుంది. సో అంతా ఓపెన్ చేసి యూనికార్న్ అది వచ్చిందా లేదా అని అన్నీ చూసుకున్న తర్వాత తనకి బాగా నచ్చిందనమాట. సో ఫస్ట్ గిఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళిపోయింది. సో తనకి సెకండ్ వన్ ఏమొచ్చిందా ఏంటి అనేది కూడా చెక్ చేసుకుంటుంది. అండ్ శాంతా వచ్చి కుకీస్ తిన్నారు అని చాలా యాంగ్జైటీగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అంటే పిల్లలకి ఏంటంటే శాంతా క్లాస్ వచ్చారు అండ్ కుకీస్ తిన్నారు, బెల్ రాయింగ్ జింగిల్ బెల్ అనేది రింగ్ చేశారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలాగే ఇక్కడ కూడా తనకి నెక్స్ట్ సెకండ్ ఐటమ్ ఏమొచ్చిందో కూడా చాలా ఇష్టంగా చూసింది. అండ్ అది కూడా ఏంటంటే తనకి ఇష్టమైన థీమేనండి, అది కూడా యూనికార్న్ బ్యాగ్ అనమాట. సో అదేంటంటే మనకి లైట్స్ అనేది వస్తుంది. సో ఫుల్ పింక్ వచ్చి పైన యూనికార్న్ ప్రింట్ అనేది వచ్చింది. చాలా బాగుంది అండ్ నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి యూనికార్న్ టాయ్ తీసుకున్నాము, సాఫ్ట్ టాయ్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వెంటనే చాలా పెద్దగా వచ్చిందనమాట, యూనికార్న్ వచ్చింది నాకు అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. తనకి ఇష్టమైన 3 యూనికార్న్ థీమ్లో తీసుకున్నాము. అండ్ తనకి ఇష్టమైనది వచ్చిందని కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కోరుకుంది, అవన్నీ కొనలేదు. ఎందుకంటే అవి పాప కూడా తెలియాలి, అన్నీ కాదు, కొంచెం ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తుంది అది అని చెప్తే ఓకే అనుకుంది. కనుక తనకు వచ్చిన ఈ 3 గిఫ్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పట్టుకో సరిగా. ఏమి రాలే గిఫ్ట్స్? ఇంకేమైనా బొమ్మలు వచ్చినాయి అని కూడా చూసుకుంటుంది అండి వెనక్కి తిరిగి, కానీ ఇంకేమీ రాలేదు. సో ఉన్న తీర్థతోనే తను హ్యాపీగా సాటిస్ఫై అయింది. అండ్ సో ఇలా తనకి క్రిస్మస్ స్పెషల్గా 3 గిఫ్ట్స్ అనేది ఇచ్చామన్నమాట. సో ఇలా మా వారికి కూడా క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ అనేది కూడా తనకు కూడా ఇచ్చాను. తను ఇప్పుడు సంవత్సరం నుంచి అనుకుంటున్నారన్నమాట స్మార్ట్ వాచ్ అనేది తీసుకోవాలని. సో ఫైనల్గా తనకైతే సర్ప్రైజ్ అండి, నిజంగా షాక్ అనమాట. నేను కొన్నానని కూడా తనకి ఏమి చెప్పలేదు, అన్నీ తనకు తెలియకుండానే అన్నీ చేశాను. అంటే కొన్నానమాట ఏది సెట్ అవుతుంది ఏంటి అన్నీ తనకి తెలియకుండా చేశాను.
సో తనైతే షాక్ అనమాట. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటంటే తనకి ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నారు, ఫైనల్గా తనకి ఇచ్చాను అని నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ తనకి కూడా బాగా నచ్చింది అండ్ సెట్ అయింది కూడా. సో ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నాను. సో వీటి డీటెయిల్స్ అవన్నీ నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి, మంచి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. సో తన కూడా వేసుకొని చూస్తుంది ఎలా ఉంది ఏంటి అని. బాగా నచ్చింది తనకి అండ్ కరెక్ట్ సైజులో ఉంది అండ్ యూనికార్న్ కూడా పెట్టుకొని చూపిస్తుంది. అండ్ నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ బ్యాగ్ అయితే ఎక్సలెంట్ అండి, లైట్ ఆఫ్ చేసి చూస్తే. అండ్ ఇంకా ఏంటంటే చర్చ్కి వెళ్ళాలి. సో మార్నింగే లెగిసి ప్రజెంటేషన్స్ అవన్నీ టీ దగ్గర తీసుకొని చర్చ్కి అనేది బయలుదేరామన్నమాట. సో మార్నింగ్ క్రిస్మస్ కాబట్టి ఫుల్ క్రౌడ్, ఎంత క్రౌడ్ అంటే చెప్పలేమండి, ఫుల్ క్రౌడ్ అన్నమాట. పోలీసులు కూడా ఉంటారు, సో అంత క్రౌడ్ ఉంటుంది. సో మార్నింగే మేము బయలుదేరాము. సో మార్నింగే చర్చ్కి అనేది బయలుదేరాము. సో కొంచెం క్రౌడీగా ఉంటుంది అండ్ మార్నింగ్ కాబట్టి చాలా చల్లగా కూడా ఉంది. కానీ కంపల్సరీగా మార్నింగ్ అనేది లేచి వెళ్తే కొంచెం మనకి పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. సో మార్నింగే మేము ప్రిఫర్ చేస్తాం. సో మార్నింగ్ చూసారు కదా చాలా క్రౌడ్ ఉన్నారు అండ్ అదొకటి ఫెస్టివల్ ఒకటి కాబట్టి చాలామంది వస్తారన్నమాట. సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామండి. చర్చ్ సరౌండింగ్స్లోని డెకరేషన్ కానీ అండ్ పిల్లలకు కావాల్సింది కానీ, స్టాల్స్ కానీ అండ్ పెద్దవాళ్ళు ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చినాయి. సో అక్కడ ఎక్కువ క్రౌడ్ వస్తారని ముందుగానే అరేంజ్మెంట్స్ అవన్నీ మంచిగా చేశారు. అండ్ ఆల్సో కొన్ని స్టాల్స్ దగ్గర పిల్లలకు కావాల్సింది అండ్ ఆల్సో కొంచెం ఫోటో సెక్షన్ అని అవన్నీ చాలా పెట్టారు అండ్ బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అండ్ చాలామంది వచ్చి ఫొటోస్ కూడా తీసుకున్నారు. అండ్ ఫ్యామిలీగా కానీ లేదంటే సింగిల్గా కానీ లేదంటే గ్రూప్గా కానీ మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే జీజస్ బర్త్ ప్లేస్ అంటే పుట్టిన ప్లేస్ ఎలా ఉంది అంటే పశువుల పాకలోని ఏ విధంగా ఉంటుందో అలాగా వాళ్ళు థీమ్ అనేది రెడీ చేశారు. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ పిల్లలు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా చూశారు అంటే ఇలా ఉంటుందా అని కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఎంజాయ్ చేశానండి అండ్ క్రిస్మస్ నాడు. అండ్ మా అమ్మాయి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ తనకి కావాల్సినవి కూడా కొనుక్కుంది. ఆల్రెడీ మీరు హెడ్ పైన చూడొచ్చు, 2 శాంతా క్లాస్ మీకు చూపిస్తుంది. సో ఇది క్రిస్మస్ అనేది చర్చ్కి వెళ్ళాము. సో తను కూడా చిన్న చిన్న పిక్స్ అనేది తీసుకుంటుంది. సో ఆ తర్వాత మేము చర్చ్ కంప్లీట్ అయిన తర్వాత బేకరీకి వెళ్ళాము. సో ఈ బేకరీ ఏంటంటే స్ట్రీట్ బైట్ ఆయన ఒక యూట్యూబరు, ఈ ఆల్రెడీ ఇక్కడ ఈ బేకరీలోని వ్లాగ్ అనేది షూట్ చేశారు. సో చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్లో ఉంది అండ్ మా ఇంట్లో వాళ్ళకే కాదు అండ్ నాకు కూడా చిన్న సర్ప్రైజ్ అన్నమాట. సో గోల్డ్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఈ పండగకి నాకు గోల్డ్ అనేది వచ్చింది. అండ్ చెప్పాలంటే నాకని కాదు, చెప్పాలంటే పాపకే ఇది కూడా. సో నాకైతే ఓకే, నాకు నచ్చింది, సింపుల్గా ఉంది అండ్ తక్కువ అంటే మరీ ఎక్కువ కాస్ట్ పెట్టలేదు. సో గోల్డ్ అనేది తీసుకున్నాము అండ్ పాపకు కూడా పెట్టాను. ఫస్ట్ పాపకే ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో తనకి చాలా బాగా నచ్చినాయి. సో ఇద్దరికి యూజ్ అవుతాయని మేము తీసుకున్నాము. అండ్ ఇది పెట్టి ఫొటోస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. సో ఇది ఫెస్టివల్ డ్రెస్, నేను మెటీరియల్ తీసి కుట్టించాను అన్నమాట. సో ఇది మా ఫ్యామిలీ పిక్. సో ఫ్రెండ్స్, ఇది క్రిస్మస్ వ్లాగ్.
చిన్న వ్లాగ్ అనేది, మా హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేశాను. సో ఈ వీడియో మీ లైక్ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.